అందరికీ నమస్కారం ఈ రోజున మరి మన గ్రామానికి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న నల్లి అక్క గారికి మీ అందరి ఆదరణ అభిమానాలు కావాలి మీరందరూ కూడా అక్కున చేర్చుకొని ఒక అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా ఈ గ్రామానికి కూడా న్యాయం జరుగుతా ఉంది మరి చాలా మందికి ఆస్తులు ఉంటాయి గానీ వాళ్ళకి పంచే ఉద్దేశంగా పెట్టే ఉద్దేశంగా ఉండదు వాళ్ళందరూ అరుదుగా పడతారు ఎంత ఆస్తులు ఉన్నా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిమ్మల్ని ఒకసారి జగనన్న ఫ్యాన్ 5 మీద చెప్పమంటే 151 మీద చెప్పారు ఖచ్చితంగా ఫ్యాన్ ఉన్న దగ్గర మంచం ఉంటుంది మీ అందరి సపోర్ట్ ఏ స్థాయిలో ఉందో అక్కకి నాకు అర్థమవుతా ఉంది కాబట్టి మీరందరూ కూడా మనకి పైన జగనన్న ఈ నియోజకవర్గానికి కేపీ అన్న ఎంత ముఖ్యమో ఈ గ్రామానికి అక్క కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా అక్కకి అండగా ఉండి గెలిపించండి ఇంట్లోకి వెళ్ళి స్వతంత్రంగా ఇది కావాలని అడిగే పరిస్థితి ఉంటుంది మా మనిషి అని మా వాడని మా అబ్బాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి అంతా ఉంటుంది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా కూడా ఎంపీ గారిని ఎవరైనా ఎంపీ గారు అంటారు నన్ను సురేష్ బాబుని మాత్రమే అంది తమ్ముడు లెక్క అలాంటి వాళ్ళకి మంచి మనసు ఉంటుంది ఎంత గారని ప్రకటించినా కానీ ఎంత గారని మాట్లాడినప్పటికీ కూడా స్వచ్ఛమైన మనసు ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వ్యక్తిని ఛాన్స్ మిస్ చేసుకోకుండా మీరందరూ గెలిపించండి ఏ ఒక్క చిన్న విషయమైనా చిన్న అవసరం అంటే పెద్ద స్థాయిలో కాకపోయినా నా అవసరం ఏమున్నా కానీ నేను కూడా సహకారంగా ఉంటాను అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని మరి ట్రస్ట్ పట్టించిన వాళ్ళకి మరి కేపీ అన్న వాళ్ళందరూ కూడా ట్రస్ట్ పట్టే విధంగా పాలన సాగుతూ ఉంది ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చిన్న ఇబ్బంది లేకుండా కేపీ గారి గురించి ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను కేపీ గారికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు ఏ అవసరమూ లేదు ఆయనకు కావాల్సిన అంత ఏంటంటే నియోజకవర్గం డెవలప్ అవ్వడం ప్రజలు బాగుంటాం మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గ్రామాలు కానీ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పి కోరుకునే మనిషి కాబట్టి మరి నాయకుడై ఒక ఛాన్స్ ఇస్తే దోచేసుకున్నాడు గతంలో మీ అందరూ తెలిసిన విషయమే ఇరిగేషన్ మనిషి మంత్రిగా ఉండి రాజధాని ప్రాంతాల్లో మా అందరి పైన అంత దుశ్చర్యలు పాల్పడ్డాడు చిన్న విషయమేం కాదు ఆ కేసులు పెట్టిన దాంట్లో మరణ భాగస్వామ్యం కూడా ఉందాం ఉంటా ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు ఎప్పుడు తలుపు తట్టినా మేము ఉన్నామని చెప్పి ఎలాంటి నాయకులు కేపీఎం అన్న లాంటి నాయకులు మనందరూ కూడా కావాలని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా మీరందరినీ ఓటేస్తాం ఖచ్చితంగా కనుక అక్కకి అనే భావం కాకుండా నాకు తోడు ఎంతమంది ఓట్లు వేయించగలను అనేది ఆలోచించాలి మీరందరూ కూడా నేను ఎంతమంది ఓట్లు అక్కడ గెలిపించి గెలిపించగలను అనేది ఆలోచించాలి నా చేతులు ఏమైనా అవకాశం ఉందా నా పక్కన ఎవరైనా ఉండాలా ఎలాంటి తరుణంలో మన శత్రుత్వానికి పోయో లేకపోతే ఇంకొక విషయానికి పోయో ఆ వ్యక్తి ఎప్పటి నుంచి నాతో పలకండే ఆ వ్యక్తికి నేను చెయ్యలే అనే భావం కాకుండా ఆ వ్యక్తి నేను పలకరించను ఆ వ్యక్తి టీడీపీని ఎట్లా వద్దు మనకి మనం మేలు చేయదలుచుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మనం అడిగి మరి ఓటేయండి రేపు పొద్దున పని కూడా ఆ స్థాయిలో పని చేసి పెడదాం నేను జగనన్న గెలిచిన కొత్తలో ఒక మాట చెప్పాను నా కన్నా ఏమంటే సురేష్ నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని కులం అడగొద్దు పార్టీ అడగొద్దు అని చెప్పారు ఇప్పటికీ నీకు ఒక భయంకరమైన న్యూస్ చెప్తాను మీరు వినండి నేను బాపట్ల ఎంపీగా పోటీ చేసేటప్పుడు నేను ఎంపీగా అక్కడ పోటీ చేస్తా ఉంటే నందిగం సురేష్ ఒక మర్డర్ కేసు ఉంది మరి ఆడపిల్లలను హత్య చేసి చంపాడు కాబట్టి ఇలాంటి రౌడీ షీటర్ని గెలిపిస్తారని చెప్పి మరి నా పక్కన తిరిగి వాళ్ళు వెళ్ళి బాపట్లో ప్రచారం చేశారు నాకు తెలియదు ప్రతిరోజు బాపట్ల ఆ కారు కనిపిస్తూ ఉందంటే సరే ఆ కారు నిజమాబుతో ఫోటో పెట్టండి అంటే అక్కడ ఉన్న కొంతమంది చర్చిలు సంఘస్థులు ఆపి నాయన అరే మనోడికి ఒక ఛాన్స్ వస్తే సరే దొంగో దొర ఏమో మనం కాపాడుకోవాలి కానీ మీరు ఎలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పి కట్టేయబోతే వాళ్ళందరూ పారిపోయించారు ఈ మధ్యకాలంలో గెలిచిన తర్వాత మొదటగా పని చేయించుకుంది కూడా వాళ్ళే నా చేత నేను గెలవగానే లోపల కూర్చుంటే ఆల్రెడీ మా స్వభావం ఆయన కూర్చొనే ఉన్నాడు కాబట్టి మరి ఒక ఎంపీ స్థానం వచ్చిందని నేను ఆయన ఎక్కడ కసురుకోవాలా మీకేం కావాలి ఏం చేయాలి మావయ్య అంటే నాకు ఇది చేసి పెట్టాయా అన్నాడు చేసి పెట్టాను కాబట్టి కోపాలు ద్వేషాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి నాయకులు ఒక 15 ఏళ్ళు పాలన చేస్తే మనందరం కూడా ఆర్థికంగా బలంగా ఉంటామని చెప్పి నమ్ముతా ఉన్నాం కాబట్టి మనందరం కూడా బలంగా జగన్ అన్నకు కేపీ అన్నకు మరి అక్కకి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మీరు అందరి పైన ఉంది అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను మీరు గుర్తు చేయండి
ఓటేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకో మనిషికి చెప్పి ఓటేద్దాం మన ఊరిని బాగు చేసుకుందాం నినాదంతో ఎదురుకెళ్ళండి. ఖచ్చితంగా అక్క గెలుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి గెలిచిన తర్వాత టైం బాగుండి అన్ని సహకరిస్తే నేను కూడా ఒకసారి వస్తాను. కాబట్టి మీరందరూ కూడా మంచి నాయకులు ఎన్నుకునే దాంట్లో ముందుండాలని చెప్పి తెలియజేస్తూ, మనం ఎప్పటికీ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కేపీఎం ఎమ్మెల్యేగా నెక్స్ట్ టైం గెలిస్తే ఖచ్చితంగా మినిస్ట్రీ అవుతారు. కాబట్టి మినిస్టర్ అయితే ఇంకా బాగా డెవలప్ అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క విషయం ఆలోచించాలి. అలాగనే అక్కకు అండగా ఉండి మీరందరూ కూడా ఫ్యాన్ కింద మంచం ఉంటుందనే సంగతి మర్చిపోకుండా మనందరం కూడా సేవ తీరే విధంగా మనందరూ రెస్ట్ తీసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రెండు ఎప్పటికి మర్చిపోకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం కల్పించిన ఈ గ్రామస్తులందరికీ ఇప్పటిదాకా మరి సొంత తమ్ముళ్ళలాగానో అన్నలాగానో భావించి మీరు అందరూ కూడా ఆదరించి అభిమానించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. Okay.